नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत मे श्रीनिवास गोवा नीचे तक धरक मद्यम को जिला तरली दंदा नड़पत वारी जिला सिबधिकारू आटकार को గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దోపిడికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చెక్ పెట్టింది. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 416 గోవా మద్యం సీసాలు 282 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ముంగోల్లోని సబ్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎం సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. కొత్తపట్నం మండలం చిన్న పట్టపు పాలెనికి చెందిన మేకల బాబు, ఓళ్ళపాలెం గ్రామానికి చెందిన అరవ పవన్ తమకు పరిచయం ఉన్న వ్యక్తులతో గోవా నుంచి తక్కువ ధరకు మద్యం రప్పించి స్థానికంగా బెల్ట్ దుకాణాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో సబ్ ఇన్స్పెక్టర్ బి లత, ఎస్ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. వారి కదలికలపై కన్నేసి పక్క ఆధారాలతో అరెస్ట్ చేశారు. పట్టుబడిన బాబు, పవన్ గతంలోనూ ఇదే తరహా నేరం చేస్తూ పట్టుబడ్డారు. అయినా వారి తీరు మారలేదు. గోవా నుంచి కంటైనర్లో మద్యాన్ని జిల్లాకు తరలించిన వ్యక్తి కూడా పాత నేరస్తుడేనని అధికారులు చెప్పారు. అతనితో పాటు గోవాలో వీరికి మద్యం సరఫరా చేసిన ఫ్రాన్సిస్ను కూడా నిందితుడిగా చేర్చారు. ఇక ఈ మద్యాన్ని బెల్ట్ దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్న వాయిల వెంకటేశ్వర్లు, వాయిల తిరుపతి, కటారి వెంకటరావులను సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 3 లక్షల రూపాయల విలువైన మద్యంతో పాటు రవాణాకు వినియోగిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దాడిలో కీలక పాత్ర పోషించిన సిఐ లత, ఎస్ఐ గోపాలకృష్ణ, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాసరావు, కానిస్టేబుల్ ఎల్ హరిబాబులను ప్రత్యేకంగా అభినందించారు. గత కొంతకాలంగా ఈ గోవా మద్యాన్ని తెచ్చి తీర ప్రాంత గ్రామాల్లో విక్రయిస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి మా ఇన్స్పెక్టర్ గారు వారిపైన పూర్తి నిఘాను పెట్టి ఆ నిఘాలో భాగంగా ఒక ముఠ గోవా నుంచి కంటైనర్ ద్వారా ఒంగోలు పరిసర ప్రాంతాలకు తెచ్చి అక్కడ విక్రయిస్తున్నటువంటి సందర్భంలో కొత్తపట్నం మండలం మడనూరు తీర ప్రాంత గ్రామం ఏదైతే సముద్ర ప్రాంత గ్రామం ఉందో అక్కడ పట్టపాలెంలో ఈ చిన్నంగారి పట్టపాలెం అనేటువంటి ఒక గ్రామం చెందినటువంటి మేకల బాబు, అదేవిధంగా ఊళ్ళపాలెం చెందినటువంటి పవన్ వీరిద్దరూ కారులో 416 గోవా మద్యం సీసాలను వాటితో పాటు ఏపీలో దొరికే 282 మద్యం సీసాలను వాళ్ళు బెల్ట్ షాప్ నిర్వాహకులకు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ వారి నుంచి కొనుగోలు చేసినటువంటి బెల్ట్ షాప్ నిర్వాహకులు వజ్రెడ్డిపాలెం చెందినటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా ఉలోపాడు మండలం అంటే నెల్లూరు జిల్లా చెందినటువంటి ఉలోపాడు మండలం చెందినటువంటి అలగాయపాలెము, తర్వాత టెంకాయ చెట్ల పాలెము చెందినటువంటి వెంకటేశ్వర్లు, తిరుపతి అనేటువంటి వ్యక్తుల నుంచి కూడా ఆ యొక్క గోవా మద్యం సీసాలను మేము స్వాధీనపరచుకోవడం అయింది. దీంతోపాటు ఈ యొక్క ఈ గోవా మద్యం బాటలు రవాణా చేస్తున్నటువంటి కారును కూడా మేము స్వాధీనపరుచుకున్నాము. ఇందులో ఎవరైతే ఈ మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మేకల బాబు కావచ్చు లేదా పవన్, ఆ వ్యక్తులు ఎవరైతే అరెస్ట్ చేయబడినారో వ్యక్తులు, ఆ వ్యక్తులు గతంలో ఇలాంటి తరహా నేరాలకు పాల్పడుతూ కేసుల్లో చిక్కినవారే. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి, అతను ఎవరైతే ఈ కంటైనర్ సమకూర్చాడో ఆ వ్యక్తి కూడా కొడుగు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అతన్ని కూడా మేము నిందితుడిగా చేర్చడం జరిగింది. అతనితో పాటు అతను సహకరించినటువంటి వ్యక్తులందరినీ కూడా మేము నిందితుడిగా చేరుస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఏం చేశారంటే వీళ్ళు ఏదైతే గోవా లిక్కర్ బాటిల్ ఉంటుందో దాని అడుగు భాగంలో తెలుగులో ముద్రించబడినటువంటి అంటే ఏపీ లిక్కర్ బాటిల్స్లో ఏదైతే ఎర్ర రంగులో ముద్రించబడుతుందో అంటే మద్యపానము ఆరోగ్యానికి హానికరము, మద్యం తాగి వాహనం నడపకూడదు, గరిష్ట చిల్లర ధర అనేటువంటి వివరాలు ఏదైతే తెలుగులో ఉంటాయో వాటి అంతవరకే స్టిక్కర్లు తయారు చేసి ఫేక్ స్టిక్కర్లు తయారు చేసి ఆ యొక్క బాటిల్ లేబుల్ అడుగు భాగంలో అంటించి యాజ్ ఇఫ్ అది ఇలా ఒరిజినల్ లిక్కర్ బాటిల్ లాగా అక్కడ మనకి ఇక్కడ దొరికేటువంటి లిక్కర్ లాగానే భ్రమించేటట్టుగా అమ్ముతున్నారు. దీనివల్ల ప్రజలంతా చాలా మటుకు ఇలాంటి అక్రమ మద్యము, చౌక మద్యము, హానికరమైనటువంటి మద్యాన్ని సేవించడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మీ ద్వారా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి సమాచారం మాకు ఎప్పటికప్పుడు చేరవేయాలి. వారిపైన మేము కూడా ఈ నాట్ ఓన్లీ మూట ఈ ముఠాలు మమ్మల్ని సేధించే క్రమంలో మీకు చాలా రకమైనటువంటి వాళ్ళ కార్యకలాపాలు బయటకు వచ్చాయి, వాళ్ళ మీద కూడా నిఘా పెడతాము, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. చేసేయండి, ఇప్పుడు మేము స్వాధీనం చేసినటువంటి గోవా లిక్కర్ బాటిల్స్ మొత్తం 416, దాంతోపాటు డ్యూటీ పేడ్ లిక్కర్ బాటిల్స్ అంటారు 282, దాంతోపాటు కారు స్టిక్కర్లు చేసుకున్నాం. ఇది విలువ మొత్తం సుమారుగా 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో కానీ ఇంకా తదుపరి దర్యాప్తులో భాగంగా మనం ముందుకెళ్ళడానికి కూడా చక్కటి
పనితీరు కనబరిచినటువంటి ఒంగోలు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు బి లత గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గోపాలకృష్ణ, వారి సిబ్బంది కోటేశ్వరరావు, శ్రీనివాసు, తర్వాత హరిబాబు, తర్వాత కుప్పాల, వీళ్ళందరూ కూడా వీళ్ళు చాలా వీళ్ళు చేసినటువంటి కృషిని నేను అభినందిస్తున్నాను. ఇంటింటి సర్వేతో పాటు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో వచ్చిన ఓటు దరఖాస్తుతో పాటు అభ్యంతరాలపై 98% క్లెయిమ్లను విచారించడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో మార్పులు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత నెల 12వ తేదీ నుంచి వచ్చిన 25,000 అర్జీలను నెలాఖరులోపు విచారించి ఎన్నికల కమిషనర్ లాగిన్ ఓపెన్ అయిన తర్వాత అర్హులైన ఓటర్ల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. తహసీల్దార్లు, వీఆర్ఓలు గత 10 రోజులుగా రాత్రింబవళ్లు పనిచేసి పూర్తి స్థాయిలో ఓటరు దరఖాస్తులు విచారించడం జరిగిందన్నారు. సమావేశంలో జెసి కె శ్రీనివాసులు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, ట్రైనీ కలెక్టర్ సౌర్య పటేల్, డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు విశ్వేశ్వరరావు, అజయ్ కుమార్తో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. సో దాదాపుగా 98% ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వీఆర్ క్లోజ్డ్. అంటే మనకి ఎన్ని అప్లికేషన్స్ ఈ డోర్ టు డోర్ కానీ దాని ముందు కొంత వచ్చినదాన్ని కూడా దాంట్లో 98% ఆఫ్ ఇవి మనం క్లోజ్ చేసాం. ఫార్మ్ 7 కానీ, 6 కానీ, 8 కానీ మనం క్లోజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మన ఈ ఫైనల్ ఎలక్ట్రోడ్ మీన్ డ్రాఫ్ట్ ఎలక్ట్రోడ్లో మ్యాక్సిమం చేంజెస్ ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ వెరీ ఫ్యూ, సే ఒక 5,000-6,000 మ్యాక్సిమం ఆఫ్ అప్లికేషన్స్ వరకు మనం స్టాచ్యూటరీ పీరియడ్ సరిపోకుండా అది చేయలేకపోయాం. ఇవాళకి చూస్తే దాని తర్వాత మనం 11th దాకా కట్ ఆఫ్ పెట్టాము. సో 12th నుంచి ఇప్పుడు దాకా లాస్ట్ 1 వీక్లో మనకు వచ్చిన అప్లికేషన్స్ వరకు చూస్తే దాదాపుగా 25,000 అప్లికేషన్స్ వచ్చింది. దాని బ్యాలెన్స్ అప్లికేషన్స్ ఇట్లా ఫార్మ్ 7, 6, 7, 8 అన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా మనం ఈ మంత్ ఎండ్లో వెరిఫికేషన్స్ అన్నీ కూడా బిఎల్ఓ ద్వారా వెరిఫై చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాము. వన్స్ ఈఆర్ ఉన్నట్టు ఓపెన్ అయిన తర్వాత, అన్ఫ్రీజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాని లోపల కేరళలో తొలి నిఫా కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఫా కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్ కావడంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్లో టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. కరోనా కంటే నిఫా వైరస్ ప్రమాదమా? ఈ వైరస్ లక్షణాలు ఏంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలో ఎవరు ఉంటారు? ఇందుకు సంబంధించిన వివరాలను ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ బాబు శ్రీ సత్య న్యూస్కు వివరించారు. లేటెస్ట్గా ఒక నిపా వైరస్ అనేది కేరళలో ఒక కేసు నమోదైంది. ఈ నిపా వైరస్ కూడా కరోనా వైరస్ లాగానే ఆ జాతికి సంబంధించింది. దాంట్లో అది కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఒక మానవాళిని తీసుకెళ్లే పరిస్థితి కాబట్టి నిపా వైరస్ లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తాయి. అందుకని మన గవర్నమెంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనిపైన గైడ్లైన్స్ ఇచ్చారు. సెంట్రల్ లెవెల్లో టాస్క్ ఫోర్సు కమిటీసు, తర్వాత స్టేట్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ కమిటీసు ఫామ్ చేశారు. మా కాలేజీ హాస్పిటల్ లెవెల్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పరిచారు. ఆ టాస్క్ ఫోర్స్లో ఒక కార్డియాలజిస్ట్ ఉంటాడు, అనస్థీషియా ఉంటారు, మైక్రోబయాలజిస్ట్ ఉంటారు. అంటే ఆ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలంటే మైక్రోబయాలజీ, తర్వాత హార్ట్ డీన్ ఇది హార్ట్ పైన పనిచేస్తుంది, లంగ్స్ పైన పనిచేస్తుంది కాబట్టి దానికి పల్మనాలజిస్ట్ ఒక డాక్టర్ని, అలాగే జనరల్ మెడిసిన్ ఒక డాక్టర్ని, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్స్ని, అలాగే ఇది హార్ట్, లంగ్సే కాకుండా బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్స్ అని కూడా న్యూరాలజిస్ట్ని వీళ్ళందరినీ ఒక టీమ్గా ర్యాపిడ్ రెస్పాన్స్ టీము, టాస్క్ ఫోర్స్ టీం అనేది ఒకటి ఫామ్ చేయడం జరిగింది.
కోవిడ్ టైంలో కరోనా టైంలో మనం ఐసోలేషన్ ఎలా చేయాలి, ఒక కేసును ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని హోమ్ ఐసోలేషన్ ఎలా చేయాలి, అక్కడి నుంచి సీరియస్గా ఉంటే తర్వాత మనం కోవిడ్ కేర్ సెంటర్లు అనేవి ఒకటి ఉన్నాయి కదా, అలాగే వీటిని కూడా నిపా వైరస్ కోర్ సెంటర్ కేర్ సెంటర్స్ని కూడా ఫామ్ చేసుకుంటాము. అక్కడ కూడా సీరియస్ ఉంటే హాస్పిటల్కి తీసుకొస్తారు. దీన్ని మనం ఏమంటామంటే ట్రయేజ్ అంటాము. అంటే మూడు త్రీ లెవెల్స్లో మనం పేషెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఎలా ఐసోలేట్ చేసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సీరియస్ కేసులకి కూడా ఆక్సిజన్ అవసరం అవుతుంది కాబట్టి ఆక్సిజన్ సప్లై మేము పెట్టుకున్నాము ఆల్రెడీ. ఆక్సిజన్ సప్లై కానీ సపరేట్ బెడ్స్ కానీ సపరేట్ డాక్టర్స్కి త్వరలో ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇది ఇంటర్నల్గా నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అది మా జీజీహెచ్సి తర్వాత జిఎంసి ఒంగోలు మాకు కూడా మాకు గైడ్లైన్స్ వచ్చాయి. ఆ గైడ్లైన్స్ ఇక్కడ ఒంగోలులో మేము ఫాలో అవుతున్నాము. వాటన్నిటికి కూడా మాస్కులు రెడీ చేసుకోవటం కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా నర్సెస్కి ట్రైనింగ్ కానీ డాక్టర్స్ ట్రైనింగ్ కానీ అందరికి కూడా అన్నిటికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు మా డిఎంఈ గారు కానీ తర్వాత స్పెషల్ సెక్రటరీ కానీ వాళ్ళ నుంచి కూడా మాకు ఆర్డర్స్ వచ్చున్నాయి. దాన్ని ఫాలో అవుతున్నాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసాము. ఎక్కడైతే మనం అలాంటిది ఫీవర్ రావటం అక్కడ కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని ఐడెంటిఫై చేస్తారు. ఒక మంచి ప్లేస్లు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ అలాంటి చోట రకరకాల మైగ్రేషన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా ప్రయాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరిస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఖచ్చితంగా ఎందుకంటే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అలాగే ఏదన్నా అలాంటి ఫీవర్స్ వచ్చిందంటే వెంటనే హాస్పిటల్కి ఖచ్చితంగా రావాలి. వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా విలేజ్ లెవెల్లో క్లినిక్లు ఉన్నాయి, వైఎస్ఆర్ క్లినిక్లు ఉన్నాయి, తర్వాత అర్బన్ లెవెల్లో క్లినిక్లు ఉన్నాయి, ఆ తర్వాత హాస్పిటల్ ఉంది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడంతా కూడా గవర్నమెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఎక్కడెక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరగా ఏ చిన్న ఫీవరు వచ్చి హెడేక్ వామిటింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే బ్రెత్లెస్నెస్ ఊపిరి ఆడకపోవడం అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని సంప్రదించిన వెంటనే మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ డిస్ట్రిక్ హాస్పిటల్లో తర్వాత మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇది అప్రమత్తంగా ఉండాలని ఈ వైరస్ ద్వారా ముందు జాగ్రత్తగా మనం ఈ కార్యక్రమాలు చేస్తాను. ప్రతి ఒక్కరూ దీంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇది వచ్చిందంటే మెయిన్గా దగ్గు వస్తుంది, తర్వాత ఆయాసం వస్తుంది, తర్వాత హెడేక్ వస్తుంది, ఫీవర్ ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, తర్వాత బాడీ ఎయిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కోసారి వామిటింగ్స్ అట్లా అయినాయంటే బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయాసం వచ్చిందంటే కొంచెం లంగ్స్ హార్ట్ దెబ్బతినే అవకాశం ఉంది. అవి మెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎలా అంటే ఫీవర్ కోల్డ్తోనే స్టార్ట్ అవుతుంది. ఫీవరు కోల్డ్ అంటే జలుబు దగ్గులాగా స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా హెడేక్ వామిటింగ్ లాగా వస్తుంది. చెప్తుంది అదే కదా, ఇదే దీన్ని కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. అందుకే మాస్కులు అన్నీ రెడీగా పెట్టుకోవాలనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది. తీసుకోకపోతే అంటే సీరియస్ కంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ని బట్టి వాడికి ఉన్న వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఆ పేషెంటు ఎంత టైం ఉంటుంది, ఎంత బాగా త్వరగా క్యూర్ అవ్వేది అనేది అతని వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఉంటుంది. అదే కాకుండా త్వరగా హాస్పిటల్ అయితే ఇక్కడ హాస్పిటల్లో ఇప్పుడు అన్నీ ఫుడ్ కానీ ఎగ్ కానీ అన్నీ ఇస్తున్నారు. హాస్పిటల్ అయితే దానికి తగ్గట్టుగా కేర్ అనేది ఉంటుంది, ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాల్సి వస్తుంది. అది అందుకని ఒక కోవిడ్ లాగానే దీనికి భయపడకూడదు. మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి జబ్బులకి ధైర్యంగా ఉంటే సగం క్యూర్ అయిపోతుంది. ఎప్పుడైతే భయపడ్డారంటే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మోస్ట్లీ అది సేమ్ కోవిడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అట్లాగే మనం ఐసోలేషన్ చేసుకోవటం, ఇంట్లో ఉండటం, కోవిడ్ కేర్ సెంటర్ లాగానే అలాగే హాస్పిటల్ కావటం, ఆ ట్రైజ్ అంటాం ఈ లెవెల్లో ఉంటుంది. మాస్కులు ధరించడం, ఆక్సిజన్ అని పెట్టుకోవటం సేమ్ ప్రొసీజర్. నిపా వైరస్ కూడా సేమ్ ఆ జాతికి సంబంధించి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ నెల 23వ తేదీ ఒంగోలుకు చేరుకొని నగరంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు రామనగర్లోని మాగుంట కార్యాలయంలో ఎంపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 11 గంటలకు రామనగర్ రెండవ లైన్లో గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో గణేష్ భక్త బృందం నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మాగుంట కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. సాయంత్రం 7:30 గాంధీ రోడ్లో గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తాతా ప్రసాద్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించే పూజా కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 8:30 రంగుతోటలోని క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం వద్ద గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కుప్పం ప్రసాద్ భక్త బృందం నిర్వహించే పూజా కార్యక్రమంలో ఎంపీ మాగుంట పాల్గొంటారు. చనిపోయిన తర్వాత 10 మందికి ఉపయోగపడాలనే లక్ష్యం ఏలూరి కోటేశ్వరమ్మ నరనరాన జీర్ణించుకుని ఉంది. కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరిన ప్రతిసారి ఒక్కసారైనా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేది. సరిగ్గా 7.5 క్రితం ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురైతే ఆమె మాత్రం నింపాదిగా ఉండి తాను మరణిస్తే తన పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు ఇవ్వాలని కోరింది. అదృష్టవశాత్తు ఆమెకు ప్రాణాపాయం తప్పి కోలుకుంది. అయితే 7.5 తర్వాత ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కొద్ది రోజులు పోరాడినప్పటికీ ఆమె తుదిశ్వాస విడిచింది. ఆమె కోరిన మేరకు ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు వైద్య విద్యార్థుల పరిశుద్ధన జ్ఞానాన్ని అందించారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఏలూరి సాంబిరెడ్డి కోటేశ్వరమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారికి రవికుమార్, కృష్ణ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ఇరువురు భారత సైన్యంలో ఉండి దేశ రక్షణలో పాలు పంచుకుని రిటైర్ అయ్యారు. వామపక్ష భావజాలం కలిగిన ఆ కుటుంబం ముందుకు సాగుతూ వచ్చింది. చనిపోయిన తరువాత కూడా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కోటేశ్వరమ్మ కోరిన మేరకు ఆమె భౌతిక గాయాన్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ బాబుకు అప్పగించారు. కార్యక్రమంలో మృతురాలి భర్త సాంబిరెడ్డి, చిన్న కుమారుడు కృష్ణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే మా డిపార్ట్మెంట్కి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు డిపార్ట్మెంట్కి ఒక వ్యక్తి మనకి వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ వాళ్ళ అమ్మ చనిపోతే ఆమె పేరు ఏలూరి కోటేశ్వరమ్మ, ఆయన భర్త సాంబిరెడ్డి, వాళ్ళ పిల్లలు కృష్ణ, రవి, మిగతా బంధువులందరూ వచ్చేసి ఈరోజు మాకు ఇక్కడ వాళ్ళ డొనేషను ఇక్కడ మా అమ్మని నా భార్యని ఇక్కడ మీ కాలేజీకి ఇస్తాము, కాలేజీలో పిల్లలకి చదువుకు ఉపయోగపడుతుంది, వాళ్ళు మంచి డాక్టర్లు తయారు కావాలంటే ఈ బాడీ మేము ఇస్తాము, ఇవి తీసుకెళ్ళి పూర్తి చేయటము లేకపోతే కాల్ చేయటం వల్ల ఉపయోగం లేదు, ఈ బాడీ వల్ల కొంతమంది డాక్టర్స్ తయారవుతారని చెప్పి మంచి ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళందరూ వచ్చి మనకి ఈ డొనేషన్ ఇచ్చారు. ఇది చాలా సంతోషం. ఇప్పటికే మన కాలేజీలో మన డిపార్ట్మెంట్లో ఇలాగే చాలామంది వచ్చి ఇస్తున్నారు. ఎందరో మహానుభావులు వాళ్ళు ఈ విధంగా ఒక డొనేషన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరి పేరు పేరున ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటిది ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆలోచించాలి. ఇలాగే బాడీ డొనేషనే కాకుండా ఆర్గాన్స్ కూడా ఇప్పుడు కొన్ని బ్రెయిన్ కాకుండా లివర్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, అవి కూడా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి కూడా మనం దానం కానీ చేస్తే అవయవ దానం కాకుండా తర్వాత మన బాడీలో ఉండే పార్ట్స్ కూడా దానం చేయటం వల్ల ఎంతోమందికి కిడ్నీలు చెడిపోయి చనిపోయే పరిస్థితి ఉందంటే వాళ్ళకు కూడా మనం ఈ అమర్చడం వల్ల బతుకుతారు కొంతకాలం. అంతకని బాడీ డొనేషను తర్వాత అవయవ దానాలు, ఆర్గాన్ డొనేషన్స్ అనేవి కూడా చాలామంది ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవేర్నెస్ లేదు. మన భారతదేశం కోట్లాది కోట్ల మంది అవసరమైంది. ఇలా మన కాలేజీలో ఉన్నాయి. అలాగే కొన్ని కాలేజీలు ఫారిన్ కొన్ని కంట్రీస్లో కెడావర్స్ డెడ్ బాడీస్ లేక ఓకే వాళ్ళకి కొన్ని పార్ట్స్ చూపిస్తున్నారు. ఇక్కడ మనకి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నో డెడ్ బాడీస్ కెడావర్స్ వచ్చి ఈ విధంగా డొనేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మా పిల్లలకి ఇక్కడ చదువుకొని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరికి కూడా అది ఎంతో ఉపయోగపడుద్ది. ఈ సందర్భంగా వాళ్ళని పేరు పేరును అభినందిస్తూ ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాలని ఆలోచించాలని చెప్పి మాది మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న ఫ్యామిలీ. భౌతికవాద ఆలోచనలో మా నరనరాల్లో ఉంటాయి. అందుకని మా అమ్మగారి కోరిక మేరకు చనిపోయిన తర్వాత అయినా ఉపయోగపడాలి నా బాడీ అనే ఉద్దేశంతో ఆమె చెప్పడం జరిగింది. అందుకని మేము మెడికల్ కాలేజ్ డొనేట్ చేయటం ముందుగానే చెప్పాను. అవునండి, చెప్పుకున్నారు.
చనిపోయి 17వ తారీఖు ఈవినింగ్ జరిగింది. మేము వెంటనే ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రిమ్స్ కాలేజ్ వారికి ధన్యవాదాలు. మీరు సైనికులు అన్నారు, అవునండి, సేవ చేయడం కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముందండి, ప్రౌడ్. నాలాగా అందరు చేయగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. కారణం ఈ రోజుల్లో మూఢనమ్మకాలు, అజ్ఞానం ఇవన్నీ పెరిగిపోయి ఉన్నాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మొదలుపెట్టి కనీసం దూరం వెళ్తే మన దేశం ముందుకు వెళ్ళిద్ది అని నా ఉద్దేశం. ఇప్పుడు బాడీ ఇవ్వడం వల్ల అంటే పోడ్చడం కాల్చడం చేస్తే ఇట్లా కాబట్టి ప్రయోజనాలు తీస్తే మరి ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఎలా అంతేకాదు సార్, మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసుకున్న అజ్ఞానంలోనే ఉన్నాం. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ముందుకు వస్తున్నాం, కానీ ఇప్పటి కూడా మన దేశంలో ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము. సమ్ బెటర్ ఇప్పటి వరకు. ఇప్పుడన్నా నాలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే నా నేనని కాదు, మా మదర్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాం. మనం చేయటం మంచిదంటారా? చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు చేయాలని నా ఉద్దేశం. అది అంత తొందరగా జరగదు, ఎందుకంటే మనలో మూఢనమ్మకాలు అజ్ఞానం ఉన్నాయి. కొద్ది కొద్దిగా తీసేసుకుంటాం అంటే పాజిబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఉపయోగపడాలనే అనుకుంటున్నాను. మా అవయవాలు మా చనిపోయిన తర్వాత కూడా భావి తరాలకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలన్నది మా యొక్క ఆకాంక్ష. అట్లానే పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజము. మరి వీళ్ళంతా ఒక పెద్ద పెద్ద డాక్టర్లు కావాలి, నెక్స్ట్ మరి భావితరాలకు వైద్యం చేయాలి అనంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనం బాడీ కానీ దాని మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరం మన స్టూడెంట్స్కి ఉంది. మరి అలాంటి స్టూడెంట్స్కి మనము కేవలం మన బాడీని దహనం చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం అనంటే మేము భౌతికవాదులు కాబట్టి మేము ప్రాక్టికల్గా ఉంటాం కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత మాకు ఇలా ఎలాంటి నమ్మకాలు లేవు కాబట్టి మేము ప్రజలకి ఉపయోగపడాలన్నదే మా యొక్క ధ్యేయము. మేము చనిపోయిన తర్వాత కూడా మా అవయవాలు కానీ అన్నీ కూడా ఉపయోగపడాలి, ఇదే మా యొక్క కుటుంబ ధ్యేయం. మేము అందరం కూడా అవయవ దానాలు చేస్తాము, మా కుటుంబం మొత్తం కూడా ఈరోజు దీనికి సిద్ధంగా ఉన్నాము. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ సైమన్ విక్టర్ కోరారు. 2022-23 సంవత్సరాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 7000 మంది విద్యార్థులు ఇంటర్ ఫెయిల్ అయినట్లు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించే విషయమై ఇప్పటికే అన్ని జూనియర్ కాలేజీలకు సమాచారం అందించడం జరిగిందని అన్నారు. గత 2 విద్యా సంవత్సరాల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు తమ కాలేజీలకు వెళ్ళి వెంటనే ఫీజు చెల్లించాలని సూచించారు. 2024 మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. వాటి దృష్ట్యా మరి 2022లోను 2023లోను ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. అంటే 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు మన ఉమ్మడి జిల్లాలో దాదాపు 7000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 7000 మంది విద్యార్థులు 2024 మార్చిలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు మరి మేము ఒక నోటిఫికేషన్ ఇచ్చాం. మీరు మీ కళాశాలలకు వెళ్ళి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించండి అని మేము ఇచ్చాం. దాదాపు ఇంతవరకు కూడా చాలామంది కట్టలేదు. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి సప్లిమెంటరీ క్యాండిడేట్స్ నుంచి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఈ మాసం సెప్టెంబర్ 30వ తారీఖు ఇస్ ద లాస్ట్ డేట్. కాబట్టి విద్యార్థులందరూ లాస్ట్ 22లోను అదేవిధంగా 23లోను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులందరూ బహుశా అందరు దాదాపు ఇంటి దగ్గరే ఉంటారు. వారందరూ మరి మీ కళాశాలకు వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి 2024లో మార్చిలో పరీక్షలు రాయడానికి వీలుగా మీరు పరీక్ష ఫీజును చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. వీరందరికీ కూడా మరి ఒక గొప్ప అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 6 ఉపాధ్యాయులకు ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజురాణి మెమోలు జారీ చేశారు. కొత్తపట్నం మండలంలోని మోటుమాల, అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉప విద్యాశాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు సంబంధించిన లెసన్ ప్లాన్, ట్యాబుల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోవడాన్ని గుర్తించి అనితా రోజురాణి ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2కి, మోటుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4కి మెమోలు జారీ చేశారు. వినాయక చవితి పర్వదినం వినాయక విగ్రహాల తయారీదారులకు నిరాశ మిగిల్చింది. ప్రతి ఏడాది వాడవాడలా ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. తాము తయారు చేసిన వినాయక ప్రతిమలు బాగా అమ్ముడుపోతాయి అనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి.
వందల కొద్ది వివిధ రకాల విగ్రహాలు తయారు చేసినా కొనేవారు లేక అక్కడే వదిలేసిన వైనం ఆవేదన భరితం. వినాయక చవితి ప్రారంభమై మూడు రోజులు కావస్తున్న అమ్ముడు పోని వినాయక విగ్రహాలు పూజలు అందుకోకుండానే రోడ్ల మీద సాక్షాత్కరిస్తున్నాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆరు నెలల ముందే రాజస్థాన్ నుంచి కుటుంబాలు ఒంగోలు తదితర ప్రాంతాలకు తరలివచ్చి వినాయక ప్రతిమలను తయారు చేసేందుకు సిద్ధపడతారు. ఎప్పటిలానే కుటుంబాలతో సహా రాజస్థాన్ నుంచి దాదాపు ఐదారు కుటుంబాలు ఒంగోలుకు చేరుకొని పలుచోట్ల స్థలాలను అద్దెకు తీసుకొని గుడారాలు వేసి వినాయక విగ్రహాలను తయారు చేసే పనిలో కుటుంబ సభ్యులే కాకుండా ఇతర పనివాళ్లను కూడా ఏర్పాటు చేసుకుని విగ్రహాలు అందమైన ఆకృతిలో తయారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా వినాయక చవితి పర్వదినం ప్రజలు అట్టహాసంగా జరుపుకుంటారన్న ఆశతో ఖరీదైన రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారీకి కావలసిన ముడి సరుకులు లక్షలు పెట్టి కొనుగోలు చేసి తయారీకి సిద్ధం చేశారు. అందుకోసమే ఆరు నెలలు కష్టపడి ప్రతి సెంటర్లో దాదాపు వందల వినాయక విగ్రహాలను తయారు చేసుకున్నారు. ఒంగోలులో మొత్తం నాలుగు చోట్ల ఈ విగ్రహాలను తయారు చేసి అమ్మకాలకు పెట్టారు. విగ్రహాలు కొంటారన్న ఆశతో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ వినాయక విగ్రహాలు తయారు చేశారు. కానీ ప్రజలు అందుకు అనుగుణంగా వినాయక విగ్రహాలు కొనలేని పరిస్థితి. వినాయక చవితి పర్వదినం చప్పగానే సాగిందని చెప్పాలి. ప్రజల వద్ద డబ్బులు లేకనో మరి ఏ ఇతర కారణాలో తెలియదు కానీ వినాయక విగ్రహాలు కొనుగోలు మందగుండిగా సాగింది. కొంతమంది ఆర్డర్ ఇచ్చి బుక్ చేసుకుని అవి కొనకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తయారీదారులు అనుకున్న దానికంటే ఎక్కువ విగ్రహాలు తయారు చేయడం వల్ల వాటిని కొనేవారు రాకపోవడం వల్ల విగ్రహాలను అక్కడే వదిలేసి పెట్టే బేడ సర్దుకుని వారి స్వస్థలాలకు వెళ్ళారు. వారిని పలకరించేందుకు శ్రీ సత్య న్యూస్ వెళితే ఎవరూ అందుబాటులో లేరు. ఏది ఏమైనా వినాయక చవితి పండుగ నాలుగు రూపాయలు ఎక్కువగా సంపాదించుకుందామన్న వారికి వినాయక చవితి పండుగ ఆవేదన మిగిల్చిందని చెప్పాలి. ఈ నెల 18వ తేదీ వినాయక చవితి పండుగ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు రాజస్థాన్ నుండి చాలామంది ఈ విగ్రహాల తయారీదారులు ఆరు నెలల ముందుగానే ఈ విగ్రహాలు తయారు చేసి ఇక్కడే ఉండి దాదాపు ఒంగోలు నగరంలో ఐదారు చోట్ల ఈ విగ్రహాలు తయారు చేసే గుడారాలు ఏర్పాటు చేసుకొని దాదాపు ఐదారు చోట్ల దాదాపు 45 మంది ఈ విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. కానీ వాళ్ళు ఈ విగ్రహాల తయారీలో కాస్త కూస్త సంపాదించుకుందాం అనుకునే లోపు ఈ విగ్రహాలు చూడండి, మీరు చూస్తూ ఉన్నారు, అమ్ముడు పోక ఈ మెయిన్ రోడ్ల మీదగానే విడిచేసి వాళ్ళు అక్కడ ఆల్రెడీ తయారు చేసే దగ్గర కూడా దాదాపు ఒక 30-40 విగ్రహాలని అక్కడే వదిలేసి బేరాలు లేక, సరైన బేరాలు లేక వాళ్ళు పడ్డ కష్టానికి తగిన ఫలితం లేక వాటిని అక్కడే పడేసి వెళ్ళడం నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ విగ్రహాలని రకరకాలైనటువంటి విగ్రహాలు అద్భుతమైనటువంటి అందమైనటువంటి చాలా చాలా మంచి మంచి కలర్స్తో ఆకర్షణీయంగా వీటిని తీర్చిదిద్దారు. బట్ కానీ వాళ్ళు కొనేవాళ్ళు లేక వాటిని అక్కడే వదిలేసి వాటిని ఎక్కడికి తరలించాలన్నా ఖర్చుతో కూడుకున్నది. సో ఆ సందర్భంగా పాపం వాళ్ళు పెట్టుబడి కూడా వచ్చిన దాఖలాలు లేవనిపిస్తూ ఉంది. చూస్తూ ఉంటుంటే చాలామంది ఈ వీటి విగ్రహాలు అమ్ముడుపోతే వాళ్ళు కష్టానికి తగిన ఫలితం వచ్చిండేది. కానీ వినాయక చవితి పందిళ్ళు ఈ సంవత్సరం ఎందుకనో తక్కువనే చెప్పాలి. ప్రతి చోట గతంలో బాగా అద్భుతంగా జరిపేవాళ్ళు. కానీ ఈ ప్రజలు వినాయక చవితి పండుగని ఈ రకంగా అంటే తక్కువ చేసుకుంటున్నారనేది వీటిని బట్టి అర్థమవుతుంది. దాదాపు ఒంగోలు నగరంలో ఒక 200 వినాయక విగ్రహాలను ఇలాగే బేరా లేక వదిలేసిన వైనం కనిపిస్తూ ఉంది రోడ్డు మీద. ఇక్కడ మనతో కొంతమంది యువకులు ఉన్నారు. తమ్ముడు చెప్పు, ఇక్కడ మనం విగ్రహాలు చూస్తానే ఉన్నాం. వాళ్ళు ప్రతి సంవత్సరం విగ్రహం తయారు చేస్తూ ఉంటారు. కానీ మీకేమనిపిస్తుంటే ఇట్లా ఈ విగ్రహాలు చూస్తాం అంటే చాలా తయారు చేసి అన్నీ వేస్ట్ అయ్యి గోళ చాలా లాస్ వచ్చినాయి డబ్బు. అది ఇంకా అంటే ఎక్కువ దగ్గర చాలా చేశారు. ఇంకా కొంతమంది డబ్బులు కొన్ని బుక్ చేశారు కానీ కొన్ని డబ్బులు దొరక రాలేదు. మిగతా వాళ్ళేమో ఇంకా దగ్గరలో ఉన్నట్టు కొన్నారు. వేరే దగ్గర తక్కువ రేటుకు వచ్చారు కాబట్టి చాలా బాధగా ఉంది. అంటే వాళ్ళు అంత కష్టపడి వచ్చిన వాటికి చివరికి వాళ్ళకి వాళ్ళు ఆశించిన దానికన్నా తక్కువగా దొరికేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఇంక వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా కష్టం వాళ్ళ ఫ్యామిలీ రాజస్థాన్ నుంచి అంటే మాటల దానికి తగ్గట్టు మినిమం ఇన్వెస్ట్ చేసిన దానికన్నా రాలేదు. దానికని ఇంకా బాధపడ్డారు. అందుకని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వీటిని చూడండి, వాళ్ళని అడుగుదాం అనుకున్నా కూడా వాళ్ళకి సంబంధించి వ్యక్తులు ఎవరూ లేరు. ఈ విగ్రహాలు ఎందుకు ఇలా పడేశారు, ఎందుకు ఇలా ఇక్కడ ముంచారు అనే దానికి కూడా
వాళ్ళని అడగడానికి కూడా ఎవ్వరూ కనిపించరు. అంటే వాడు కుటుంబాలతో సహా దాదాపు 6 నెలలు ఉండి 6 నెలల పైనే ఎంతో లక్షల రూపాయలు వెచ్చించి ఇక తయారు చేశారు. బట్ ఎవరు కొనేందుకు సిద్ధంగా లేకపోవటం వల్ల ఎక్కడ విగ్రహాలు అక్కడ పడేసి వెళ్ళడం జరిగింది. ఇది అంటే ఇది ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఒంగోలు నగరంలో దాదాపు 4-5 చోట్ల విగ్రహాలు తయారు చేస్తుంది. ప్రతి చోట ఈ విగ్రహాలను వదిలేసి ఎవరు మాట్లాడడానికి కూడా ఎవరు అందుబాటులో లేరు. వివరాలు తీసుకున్నాను. సో ఏది ఏమైనా ఎంతో కష్టాన్ని కోర్చి శ్రమ కోర్చి రాజస్థాన్ నుంచి ఇక్కడ 6 నెలలుగా ఉండి పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారు చేసి 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకున్న రాజస్థాన్ విగ్రహాలు తయారీదారు వారికి నిజంగా ఈ పండుగ నిరుత్సాహాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఈ విగ్రహాలు మరి ఇక్కడే ఉంచుతారా ఎలా చేస్తారా అనేది మనకి తెలియని అంశం. వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్ శ్రీ సత్య న్యూస్. డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జగనన్న మహిళా మార్పు పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని కమిటీ సభ్యురాలు శ్రీలక్ష్మి తెలిపారు. కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా పట్టణ నిరాశ్రయుల భవనంలో జగనన్న మహిళా మార్పును ఏర్పాటు చేయనున్నారు. మహిళా సభ్యులు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ మార్ట్లో బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని శ్రీలక్ష్మి తెలిపారు. ప్రతి ఇంటిలో మహిళలందరూ ఏదో ఒక మార్టుకు వెళ్లి సరుకులు కొనుగోలు చేస్తుంటారు. కావున ఒకసారి మహిళా మార్ట్ను సందర్శించి నాణ్యమైన సరుకులను కొనుగోలు చేయాలన్నారు. మహిళా మార్ట్ను ప్రారంభించేందుకు ముందుగా అన్ని రకాల నిత్యావసర సరుకులను తీసుకువచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మార్టు అభివృద్ధి కమిటీతో పాటుగా మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కొండయ్య, సిఓలు, సిఎల్ఆర్పీలు, ఆర్పీలు పాల్గొన్నారు. మా డాక్రాకు సంబంధించి మహిళా మార్టు ఓపెన్ చేస్తున్నాం సార్. మా మహిళలకు సంబంధించినది మహిళలందరూ వచ్చి అందరూ కొనుగోలు చేయాలని మేము కోరుచున్నాము. మేము మహిళా మార్ట్ నుంచి మేము అందరం 12 మంది మేము సభ్యులు ఎన్నికయ్యాము. ఒక్కొక్కళ్ళు మేము 150 చొప్పున ప్రతి ఒక్క సభ్యురాలు 10 మంది కలిసి మేము 1500 కాడికి మేము కట్టుకున్నాము. ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎందుకు మేము పోగు చేసుకున్న 1500 చొప్పు నుంచి మేము ఈ మార్ట్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు సహాయంగా ఉన్నారు. దీనికి నీకెందుకు అందరికీ బాధ్యత ఉన్నది, అందరికీ నీకెందుకు దీంట్లో వాటాదనము ఉన్నది, అందరూ దీనికి కొనుగోలుదారులు అందరూ నీకెందుకు దీనికి ప్రతి ఒక్కళ్ళు అందరూ సహాయంగా మీరు రావాలి. మీరు దీంట్లో కొనుగోలు చేయడానికి కూడా ప్రతిదీ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నేను జగనన్న మహిళా మార్ట్ కమిటీ సభ్యులం. మేమందరం కలిసి గ్రూపులన్నీ కలిసి కూడా ఒంగోలులో ఉన్న గ్రూపులన్నీ కలిసి మేమందరం 1500 గ్రూప్ లెక్కన వసూలు చేసుకొని జగనన్న మహిళా మార్ట్ ఏర్పరచుకోవడానికి మేమందరం కృషి చేస్తున్నాము. అలాగే సరుకులన్నీ కూడా తెచ్చుకున్నాము. బయట ధర కన్నా కూడా ఇక్కడ 1 రూపాయి తక్కువగానే మేము ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. మహిళలందరూ వచ్చి ఇక జగనన్న మహిళా మార్ట్లో కొనుగోలు చేసి ఈ మార్ట్కి మన సభ్యులందరికి కూడా అభివృద్ధి కలుగు చేయాలని. ఐకమత్యంతోనే అన్ని సాధించవచ్చని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. ఐక్య విజయ పదం యాత్రలో భాగంగా కొండపి దళితవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముందుగా అన్ని వీధుల్లో సందర్శించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని, విడివిడిగా పోరాడితే అవి తీరుతాయని విజయ్ కుమార్ అన్నారు. అంతా ఒక్కటైతే ఏదైనా సులభంగా సాధించవచ్చని అన్నారు. ఇప్పటి వరకు 730 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యలు గుర్తించినట్లు చెప్పారు. అవన్నీ పరిష్కారం కావాలంటే తనతో కలిసి యువత ముందుకు నడవాలని అన్నారు. కార్యక్రమంలో దుగ్గిరాల వెంకటేశ్వర్లు, బాబురావు, నారాయణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఏ లక్ష్యంతో చేస్తున్నారు అనేటువంటి ఒకవైపు అనుమానాలు, మరొక వైపు ప్రశ్నలు అందరికీ తలెత్తుతూ ఉన్నాయి. కొంతమంది మేము నడుస్తున్న క్రమంలో చాలామంది మార్గమధ్యంలో మమ్మల్ని కలిసినప్పుడు కూడా ఇది ఏంటి సార్, ఇది దేని గురించి అనేటువంటి మాటలు కూడా మా దృష్టికి వచ్చాయి. మరి ఐక్యత విజయ పదం అని ఈ యాత్రను మేము మొదలుపెట్టి ఇది తడలో అంటే మన ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో మొదలుపెట్టి ఇప్పుడు ప్రకాశం జిల్లా వరకు వచ్చాము. ఈ విధంగా మిగిలినటువంటి జిల్లాలు కూడా నడిచి ఆ విధంగా ఏదొక రూపంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలని, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మనుషుల్ని చూసుకుని పూర్తిగా ఈ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు అండర్-19 స్కూల్ గేమ్స్ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ సైమన్ విక్టర్, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని కాలేజీల ఫిజికల్ డైరెక్టర్లతో ఒంగోలులోని ఆర్ఐఓ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీ స్థాయి విద్యార్థుల్లో క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 24 రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు వారు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 దృష్ట్యా మరి మన జిల్లాలో అనేక రకాలైన క్రీడల్లో విద్యార్థులను మరి సెలెక్ట్ చేసి అండర్-19 వయసులో ఉన్న విద్యార్థులందరినీ ఎన్నిక చేసి రాష్ట్ర స్థాయిలో ఆటలు ఆడటానికి, ఈ యొక్క గేమ్స్ని ఆడటానికి మరి ఈ యొక్క సెలక్షన్స్ ఎంపిక కార్యక్రమాన్ని మన జిల్లాలో మరి రేపు సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు ఈ యొక్క సెలక్షన్ కార్యక్రమం అనేది జరపబడుతుంది. కాబట్టి విద్యార్థులందరూ అదేవిధంగా ఆయా కళాశాలలో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరూ కలిసి ఈ యొక్క అండర్-19 స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో ఉండే విద్యార్థులందరికీ మరి వారి కళాశాలలో ఉండి చదివే మంచి టాలెంటెడ్ మంచి స్పోర్ట్స్ మెన్స్ ఉన్న వాళ్ళందరినీ విద్యార్థులని ఆయా కేంద్రాల్లో దాదాపు కందుకూరు అదేవిధంగా చీరాల మరి చాలా కళాశాల ఏరియాల్లో మొంగోలు ఇలాంటి కళాశాల ఏరియాలో ఒక షెడ్యూల్ లాగా ప్రకటించి ఆయా గేమ్స్ను మరి మేము పరిచయం చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీ యొక్క మా గేమ్ యొక్క నైపుణ్యంతో మరి స్టేట్ సెలక్షన్స్కి మీరందరూ సెలెక్ట్ కావాల్సిందే కూడా నేను కోరుతున్నాను. ఆ రీతిగా వ్యాయామ అధ్యాపకులందరూ ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ ఖచ్చితంగా మీ యొక్క విద్యార్థులను ఆయా కేంద్రాలకు తీసుకొని వచ్చి వాళ్ళు సెలెక్ట్ అవునట్లుగా మీరు మీ ప్రయత్నాలను మీరు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దాదాపు ఈ 25 గేమ్స్లో మరి ఈ యొక్క సెలక్షన్స్ స్టేట్ సెలక్షన్స్ జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేట్ సెలక్షన్ అనంతరం అంతటికి అయిపోయిన తర్వాత మరలా మన ప్రకాశం జిల్లాలో ఒక స్టేట్ మీట్ ఏదో ఒక గేమ్లో ఇద్దరు కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ ఇలాంటి గేమ్స్లో నుంచి ఒక గేమ్ను స్టేట్లో ఉండే అన్ని జిల్లాల నుంచి మరి ఒక స్టేట్ మీట్ జరపడానికి కూడా మరి ఈరోజు జరిగిన ఈ యొక్క సమావేశంలో మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరంలో మరి వ్యాయామాలకు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా మరి ఒక స్టేట్ మీట్ కూడా జరపడానికి ఈ అధ్యాపకులందరూ మరి ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ నిర్ణయించారు కనుక మరి అధికారులుగా మేమందరం కూడా దీనికి సహకరించి మరి అందరూ ఈ యొక్క స్టేట్ మీట్లో పాల్గొనేటట్లుగా మీరు అందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మన జిల్లాలో 25వ తేదీ నుంచి 1000 పైగా విద్యార్థులు ఈ క్రీడాంశాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందండి. కాబట్టి మనం ఈ నేషనల్స్ కూడా అంటే స్టేట్ లెవెల్ మీట్ కూడా మన జిల్లాలో ఏదో ఒక అంశాన్ని తీసుకొని మన జిల్లాని ఫోకస్ చేద్దామనే ఉద్దేశంతో మేము అధికారులంతా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మన పీడీలందరూ సహకరించి మనకి జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆశిస్తున్నాం సార్. మరి ఈ అండర్-19 సెక్రటరీగా లాస్ట్ ఇయర్ కూడా నేను చేశాను. లాస్ట్ ఇయర్లో దాదాపుగా 30 గేమ్లు నేను ఒక్కడే ఉన్న తక్కువ మంది మా వ్యాయామ ఉపాధులు ఉన్న ఆర్ఐఓ గారు నాకు ఎంతో సహకరించి నాకు తెలియని విషయాలు వారు ముందుండి నన్ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు మరి సభాముఖంగా వారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది నగర సత్యం. మేము ఉన్నంత వాళ్ళు చాలా కష్టపడి పై ఆఫీసుల ఆదేశాల మేరకు చాలా సంతోషకరంగా చాలా ఉత్సాహంగా చేస్తున్నందుకు వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు సూపర్వైజర్ అనురాధ అన్నారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర పాఠశాల ఆవరణలో ఒంగోలు అర్బన్ డి సెక్టార్ల పరిధిలో గల గర్భవతులకు బాలింతలకు పోషకాహార విలువలపై అవగాహన కల్పించారు. రాగులు, సజ్జలు, జొన్నలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయని, వాటితో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శనగా ఉంచి అవగాహన కల్పిస్తున్నట్లు అనురాధ తెలిపారు. ప్రదర్శనలో ఉంచిన ఆహార పదార్థాలను అర్బన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి సూపర్వైజర్లు పర్యవేక్షించి గర్భవతులకు, బాలింతలకు వాటి విలువల గురించి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలు ప్రభుత్వం అందించే పోషకాహారం తీసుకొని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపే విధంగా ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గర్భవతులకు, తల్లులకు మిల్లెట్స్ విలువలను తెలియచేసేందుకు మాసోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
గర్భవతులు బాలింతలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను సమాజానికి అందించవచ్చునన్నారు. గర్భవతులు బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. గర్భవతులకు శ్రీమంతం చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఆదిలక్ష్మి, ఎలిజబెత్ రాణి, కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వారం రోజులు మాత్రమే పోషకాహార వారోత్సవాలు జరిగాయి. కానీ ఇప్పుడు మాసోత్సవాలు అంటే 1 నుంచి 31 వరకు పోషకాహార వారోత్సవాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి తల్లులకి ఈ పోషక విలువల గురించి చెప్పటం, ఏ ఆహార పదార్థంలో ఎలాంటి పోషక పదార్థాలు ఉంటాయి, ఎలాంటి పిల్లలు తింటే తల్లులు తింటే లో పోషణ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా తల్లులకి అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క ఈరోజు ఇక్కడ పోషకాహార వారోత్సవాలు అర్బన్లో 2 సెక్టార్ వాళ్ళు చేస్తున్నారు. తల్లులందరికీ గర్భస్థ దశ నుంచి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గర్భస్థ దశ నుంచి శిశువు ఎదుగుదలకు ఏమేమి కావాల్సినవి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో అనే విషయం గురించి ముఖ్యంగా తల్లులకు అవగాహన కలిగించినట్లయితే బావి భారత పౌరుల్ని మనం మంచి హెల్దీగా బేబీస్ని మనం అనేది జన్మ కాన్పు చేయవచ్చు అనే ఉద్దేశంతో తల్లులకు అవగాహన కలిగించాము. ఈ పోషకాహారం ఈ ఆ సందర్భంగా రకరకాల మిలెట్స్ చిరుధాన్యాలతో రకరకాల ఆహార పదార్థాలు ఇక్కడ తయారు చేశారు. ఇవన్నీ తల్లులు తీసుకోవాలి. చౌకగా వచ్చే చిరుధాన్యాలని చీపుగా చూడకుండా దీనిలో ఎలాంటి ఆహార శక్తి జనకాలు ఉండి ఎలాంటి పోషక విలువలు అని చెప్పి వాళ్ళకి డిస్ప్లే చేసి ఇలాంటివి తీసుకున్నట్లయితే బిడ్డ హెల్దీగా ఉంటారని చెప్పి వాళ్ళకి తెలియజేసింది. మేము ప్రతి సంవత్సరము పోషకాహార వారోత్సవాలు అనేది 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా జరుపుతాము. అట్టా కాకుండా 1 నుంచి నెలాఖరు దాకా పోషక వారోత్సవాలు అనేది జరుపుతూ ఉన్నాము. ప్రతి సెంటర్ నుంచి తల్లులకి, గర్భవతులు, బాలింతలకి రక్తహీనత అనేది అరికట్టి శిశు మరణాలు లేకుండా ఈ పోషకాలు సమతుల్య ఆహారంలో విటమిన్స్ అన్నీ కలిగిన ఆహార పదార్థాలు, ఏ విటమిన్స్ ఆకుకూరలు, ఎగ్గు, మిల్క్ అవన్నీ విటమిన్స్ కలిగిన అన్ని ఫుడ్ అన్ని తీసుకోవాలి. తల్లులకు అందరికీ అవగాహన కల్పించడం కొరకు పోషక మహోత్సవాలు అనేది జరుపుతూ వాళ్ళకి ఎలాంటి జబ్బులు అనేది అటాక్ కాకుండా మంచి ఫుడ్ తీసుకొని ఎక్కువగా విటమిన్స్ కలిగిన రక్తహీనత లేకుండా ఉండటానికి, శిశు మరణాలు తగ్గించడానికి ఆహారం గురించి మేము చెప్పడం, తల్లులకు అవగాహన కల్పించడం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో జరిగే రిలే నిరాహార దీక్షలను మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ వర్ల దేవదాసు మాదిగ సందర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేసి మాదికలకు న్యాయం చేస్తామని ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగిన ప్రతి సభలో హామీ ఇచ్చి నేటికి బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ మాదికలను వంచిస్తున్నారని అన్నారు. దీనికి నిరసనగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మాదికలు, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అద్దంకి మండలి ఇన్ఛార్జ్ చక్రవర్తి మాదిగ, పట్టణ ఇన్ఛార్జి ఆంటోనీ మాదిగ మహిళలు పాల్గొన్నారు. ఏబీసీడీలుగా వర్గీకరించి మాదిగలకు మరియు ఉపకులాలకు న్యాయం చేయాలని గత 29 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉంటే నాటి నుంచి నేటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేసి మేము న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు తీరా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడకుండా ఏదైతే మేము సభలు సమావేశాలు పెడతామో గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు, సాధారణ కార్యకర్త నుంచి మొదలుకుంటే కేంద్ర మంత్రి వరకు, ప్రధానమంత్రి వరకు వీరందరూ కూడా మాట్లాడుతూ నాన్సెన్స్ ధోరణి వ్యవహారం చేస్తున్నారు. దీనికి నిరసనగా వాస్తవంగా మేము బీజేపీ పార్టీని ఒకటే చెప్పాం, మీరు కానీ మాకు వర్గీకరణ చేస్తే మీతో స్నేహం అందిస్తాం, లేదంటే మిమ్మల్ని రాజకీయ సమాజ్ చేస్తామని చెప్పి మేము హెచ్చరించాం.
ఈ నేపథ్యంలో మన శ్రీ మంద కృష్ణమాధవ్ గారు నిన్ననే పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే ఉద్దేశంతో జంత్ర మంత్ర వద్ద మాదిక ఉద్యోగులతోటి అదేవిధంగా మేధావులతోటి ఒక ధర్నా కార్యక్రమం జరిగింది. మాకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఈ రోజైనా కానీ వెంటనే స్పందించి పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే ఈ రోజు నుంచి మొదలుకొని బీజేపీ పార్టీ పతనానికి మేము నాంది పలుకుతామని తెలియజేస్తూ దీనిలో భాగంగా ఈ నిరసనలో భాగంగా ఈరోజు రాష్ట్ర రోకలు నిర్వహిస్తాం. అదేవిధంగా రేపు కలెక్టర్ల ముందు భారీ ధర్నాతోటి బీజేపీ ప్రభుత్వం మాదికలకు మోసం చేస్తుంది, మాదికలకు అన్యాయం చేస్తుంది అనే విధంగా ప్రజలకు సమాజంలోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీని పుట్టగొత్తులు లేకుండా చేస్తాం. లేదా వీలు కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా మాదికలు న్యాయం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అవకాశం వచ్చినప్పుడు అందులో కష్టాన్ని చూడకు, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే అవకాశం కోసం చూడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.